తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభి గారిపై దాన్ని ఒక సామాన్య పౌరుడిగా సామాజిక కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ దాడి జరగడానికి కారణం దాడి తెలుగుదేశం వారు చేశారా వైఎస్ఆర్ పార్టీ వారు చేశారా అన్నది అక్కడ సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఆయన ఉండే ఏరియా మామూలు ఏరియా కాదు, ఉన్నతమైన ఏరియా. అక్కడ ఉద్యోగస్తులు ఉంటున్నారు, చాలా వరకు న్యాయమూర్తులు ఉంటున్నారు, అలాంటి ఏరియాలో ఆయన ఉంటున్నారు. పోలీసు అధికారులు సీసీ కెమెరాలని పరిశీలన చేసి ఈయనపై ఎవరైతే దాడులు చేశారో వారిని పట్టుకునే దానిలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన మీద దాడి ఎవరు చేస్తారండి? గతంలో ఆయన నా కారుపై దాడి చేశారు, దొండగలు వచ్చేసారని చెప్పి ఇచ్చారు కంప్లైంట్. మరి ఆయన దాడిలో ఆయనే చేసుకున్నాడా లేదా ఎవరైనా చేశారు ఎంతవరకు తేళ్ళ? ఈ రోజున మళ్ళా నాపై దాడి చేశారు, మరి నా కారును ధ్వంసం చేశారని చెప్పి అంటున్నారు. అది మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేయించుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నాడు మీరు ఏ స్థాయి నుంచి ఈ రోజున ఏ స్థాయికి ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. డీబీ మేనర్ హోటల్లో పొద్దున్నే పాలు పెరుగు కూరగాయలు తెచ్చి అక్కడ ఇచ్చి హోటల్లో ఉద్యోగస్తులుగా ఉన్న చిరుద్యోగస్తులుగా ఉన్నవారు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. మీ కుటుంబ పరిస్థితి అంతా కూడా నాకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే పట్టాభి గారిని అనేది ఏంటంటే ఎవరిని కూడా దూషించకూడదు, మన స్థాయిని బట్టే దూషించాలి. మనం గల్లీ లీడర్లం, ఢిల్లీ లీడర్లం కాదు. ఇవాళ మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మాట్లాడుతున్నారు పట్టాభి గారు? ఇవాళ ఎవరిని పడితే ఎవరు అంటారా? ముఖ్యమంత్రిని ఎవరే అంటారా? ఎంపీని ఎరావారు అంటారా? మంత్రులను ఎరావారు అంటారా? ఏంటంటే మీరు ఇంజనీర్ చదువుకున్నారుగా, సభ్య సమాజం లేదండి మీకు, సమాజంలో లేరా? మీరు అధికార ప్రతినిధి అని చెప్పి రోజు కూడా ప్రెస్ మీట్లు పెడుతుంటారు కదా, ఆ ప్రెస్ మీట్లు పెట్టే ముందు మీరు ఒకసారి ఆలోచన చేసుకోరా? మంత్రులు పట్టుకుని ఏరావారి అంటారా? మంత్రి కుంభకోణం సాయి కుమార్ అలాగే సాయిప్రకాష్ రెడ్డి గారు కూడా 100 కోట్లు కుంభకోణం చేశారంటారు పొన్నాటి ఎయిట్లో. అలాగే నిన్న లేపాక్ష పుస్తకాల్లో 100 కోట్లు కుంభకోణం అంటారు. పేపర్లో కాదండి, మీరు చూపించి నిరూపించండి అది 100 కోట్లు ఏ విధ రూపంలో ఎవరు చెల్లించారు, ఎలా మోసం జరిగింది, ఏం జరిగింది అనేది మీరు నిరూపించాలి. మాటలు అనకూడదు, తప్పది. ఎందుకంటే ఇవాళ మీరు సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిని రెడ్డి గారిని కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు. అసభ్యంగా మనం చదువుకున్న సమాజంలో ఉన్నాం, అడవిలో లేం కదా. అలాంటి సమాజం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మంచి మాటలు మాట్లాడాలి తప్ప. ఉద్యోగస్తులు ఏమన్నారు, కరోనా టైంలో మాకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలు సిద్ధమన్నారు. అది కాకుండా మీరు వాళ్ళని ఎరా అంటారు, ఒరే అంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళుతున్నాం మనది? బండరాళ్ళ కింద చేతులు పెట్టద్దు, కొండరాళ్ళ కింద చేతులు పెట్టద్దు, చిన్నరాళ్ళ గుళకల కింద చేతులు పెట్టండి, చేతులు నలిగిపోకండి. అంతేగాని వాళ్ళు మీరు అధికార ప్రతినిధి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీ పార్టీలో ఉన్న లోట్లు, మీ పార్టీలో ఏ విధంగా జరుగుతున్నాయో వాళ్ళు సలహాలు చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇతర ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మీకన్నా సీనియర్లు చెప్పాలండి. మీకన్నా గొప్ప సీనియర్లు, వారు మీకనే ఎక్కువ మాట్లాడగలరు. వాళ్ళు సంస్కారవంతులు కాబట్టి తప్పు మాట్లాడుతున్నారు. మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారండి? ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? తప్పది. ఈరోజు ఏదైతే దాడి జరిగిందో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మీలో కూడా పన్నోళ్ళు ఉన్నారుగా, మీలో కొంతమంది అధికార ప్రతినిధులకు మీకు పడ తెలుసా విషయం నాకు? మీలో కొంతమంది అధికార ప్రతినిధులకు మీకు పడదు. మీరు ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు అధికార ప్రతినిధిగా, మిగిలిన 3-4 అధికార ప్రతినిధులు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. మీరు మీ పార్టీలోనే వాళ్ళు ఏం చేశారో ఆలోచించండి ఒకసారి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి దాడులు చేసేంత సమయం లేదండి, ఎందుకంటే వాళ్ళ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, పంచాయతీ ఎన్నికల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రచారం చేసుకుని వైఎస్ఆర్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు గెలిపించడానికి సర్పంచులు గెలిపించడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ విజయవాడ ఎవరున్నారని ఖాళీగా ఎవరు లేరు, మీరు ఉన్నారేమో. మరి ఆ దాడులు ఎవరు చేశారో మీరు చెప్పండి. మీరు అన్నింటిలో చెప్తూ ఉంటారుగా ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది. దాడులు కూడా చెప్పండి, మీరు ఎవరు చేశారు ఏంటనేది. పోలీసులు కూడా విచారిస్తారు, దానికి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేస్తారు. ఎవరిని ఊరుకోరు, చట్టం చుట్టం కాదు, న్యాయస్థానం దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది కాకుండా మీ రాష్ట్ర స్థాయి ఒక డీజీపీ అధికారిని కూడా శాసిస్తున్నారు. డీజీపీ అధికారిని శాసిస్తే స్థాయి అండి మీది. ఒక ఎస్ఐ మాట్లాడాలి, ఒక సిఐతో మాట్లాడాలి. రాష్ట్ర డీజీపీ పోలీస్ బాస్ను కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడతారు, సబ్జెక్టు ఏ విషయం ఏముండదు. మీరు అధికార ప్రతినిధి అని ఏదో మాట్లాడే, అధికార ప్రతినిధి ఏంటంటే మీకు ఒక కారు ఇస్తారు, నెలకో లక్ష రూపాయలు ఇస్తారు, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి మీ పరిధిలో మీరు తెలుగుదేశం వాళ్ళని తిట్టేయండి, మీ ఇష్టం వచ్చిన మాట్లాడండి. అందరు ఇతరులు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇవాళ అందరికి కూడా రాజకీయ అనుభవం ఉంది, అందరూ కూడా సమాజ సేవ చేస్తున్నారు, అందరికి గొప్ప గుర్తు విలువ ఉంది. కానీ మరీ మీ అంత విలువ లేకుండా ఎవరు లేరు, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్నీ తెలుసు. తప్పని పట్టాభి గారు అలా మాట్లాడబాకండి, మీకు బోలంత వయసు ఉంది, ఇంకా రాజకీయ అనుభవం నేర్చుకోవాలి, ఇంకా పెద్దవాడు అవ్వాలి తప్ప మరీ చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడినట్టుగా పెద్ద పెద్ద మంత్రులు మీరు మాట్లాడదు. ముఖ్యమంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారు అని కూడా సంభాషణ, ఆయన 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనేక చోట్ల కూడా అనేక హామీలు ఇచ్చి హామీలన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి ఇవాళ నవరత్న పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేని విధంగా చేస్తుంటే ముఖ్యమంత్రి గారు కూడా అనలేవు. మీ తండ్రిని తండ్రి అంటానండి, మీ నాన్న అలాగే మాట్లాడతారా, అన్నయ్య వరుస తమ్ముడు వరుస ఆయనని సమాజం లేకుండా సమాజం లేక మాట్లాడొద్దని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఏదైతే పట్టాభి గారి మీద దాడి జరిగిందో ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఏదైతే ఉన్నారో పోలీసులు వాడి కోణంలో వాడు ఆలోచిస్తారు. మీ సీసీ కెమెరా ఉన్నాయి, మీరుండే ఏరియా కూడా అంత గెస్టెడ్ ఏరియా కారణాలను బట్టి దాన్ని బట్టి వాళ్ళు పోలీసు విచారణ చేస్తారు. ఈ రోజుకైనా మీరు మనసు మార్చుకుని మీరు మాట్లాడే విధానంలో మాట్లాడే ధోరణిలో ఉండకపోతే తర్వాత కొంచెం ఇబ్బందులు పడతారు మీరు, ఎందుకంటే తప్పండి సామాన్యుని కూడా తిట్టకూడదు. ఇవాళ వాడు తప్పు చేస్తే తిట్టండి, మీరేమైనా ప్రభుత్వం నుంచి తప్పు జరిగితే చూపించండి. ఒక బహిరంగంగా ఏమన్నా 100 కోట్లు 1 నాన్ 8 ఈ విధంగా జరిగిందండి, దానికి ఇది ఇది అని చెప్పండి. మీరు ప్రెస్ మీట్లో కూడా ఇదిగో లెక్క ఈ విధంగా ఉంది, ఏంటి ఆ పేపర్లో ఏముంది చెప్పండి, పేపర్లో చెప్పే విషయాలు బయటికి చెప్పండి, మీరు వివరంగా చెప్పండి. ఏదైతే మంత్రి ఉన్నాడో మీరు ప్రజా అధికార ప్రతినిధి కదా, నిలబెట్టండి ఆయన్ని, రమ్మనండి. మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి కదా, ఛాలెంజ్లు చేస్తారు కదా, సవాళ్ళు చేస్తారు కదా. తెలుగుదేశం నాయకులందరూ కూడా మీరు ఇప్పుడు మాట్లాడేది కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు రండి, ఆడెవడరా నాని ఎవరా ఈడెవడరా అని మాట్లాడతారు కదా. అసలు మీరు మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడండి, మన సమాజంలో ఉన్నామండి, అడవులు లేవు. అపోజండి, ఈ రోజునైనా మీరు మనసు మార్చుకుని అందరిని కూడా సమానంగా చూసి తప్పులుంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటారు. ఎందుకంటే అందరూ మంచి చేస్తారని నేను చెప్పట్లేదు, ఉండి కూడా తప్పులు జరిగినప్పుడు ఈ తప్పుని మీరు చెప్పండి. అలా చెప్పుకోకుండా మీరు ఈ విధంగా చేస్తే అది కరెక్ట్ కాదని ఒక సామాన్యుడిగా ఒక సంఘ సేవకుడిగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడిగా మీకు చెప్తున్నాను. మీరు మనసు మార్చుకోండి, మీ ధోరణి మార్చుకోండి, మీ ధోరణి మార్చుకోకపోతే అదే మీకు సంస్కారహీనుడిగా అవుతారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.